తరఫున కోవిడ్ వేవ్ వన్ వేవ్ టూలో మనం పెద్ద మొత్తంలో మనం హెల్త్ సెక్టర్ మీద ఫోకస్ చేసాం. మీ అందరికీ తెలిసిందే సేవ భారతి తెలంగాణ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి 100 మంది డాక్టర్లతో రెండు స్టేట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి మనం సేవ చేస్తున్నాం. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం, మెడికల్ కిట్స్ ఇవ్వటం ఇలాంటి పనులు చేస్తున్నాం. వేవ్ టూలో మనం ఆర్వీకే రాష్ట్ర విద్యా కేంద్రం అన్నోజుగూడలో 250 బెడ్ 250 బెడ్స్ ఐసోలేషన్ సెంటర్ మనం ఓపెన్ చేసాం. గత నెలకి పైగా నడుస్తుంది. అక్కడ 300 పైచిలకు క్యూర్ అయిపోయి పేషెంట్స్ వెళ్ళిపోయారు. సో మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. మన హైదరాబాద్ సిటీలోనే అంత పెద్ద ఐసోలేషన్ సెంటర్ 10 ఎకరాల్లో మనం పెట్టాం. దాని తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ ఇప్పుడు సేవభారతి ఆర్ఎస్ఎస్ తరఫున మనం స్టార్ట్ చేస్తాం. మన దగ్గర ఇప్పుడు 5 అంబులెన్సెస్ ఉన్నాయి. ఈ అంబులెన్సెస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ వాళ్ళ కొలాబరేషన్తో మనం పెట్టిన క్రిటికల్ కేర్ సెంటర్. అక్కడ పేషెంట్స్ కోసం మనం ఫ్రీగా ఇది రన్ చేస్తాం. దాని తర్వాత మిగతావి మన బస్తీల్లో స్లమ్స్లో ఎక్కడైతే సేవభారతి ఉందో అక్కడ మన వచ్చిన కోవిడ్ పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఇంటికి తీసుకురావడం అనే పనులు మనం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ అంబులెన్సెస్ ఈరోజు సిబిఆర్ ప్రసాద్ గారు సిబిఆర్ చలసాని మాలతి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మనకి డొనేట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక్కసారి ఇప్పుడు సిబిఆర్ ప్రసాద్ గారు చెప్పచ్చు. మన భారతీయ సంస్కృతి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత వానప్రస్థంలో సమాజ సేవ చేస్తూ ఉండేవారు. సంపాదించిన జ్ఞానం కానీ సంపద కానీ సమాజాన్ని ఖర్చు పెట్టి అలా పెట్టినందువల్ల భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో 1 స్థానంలో ఉండేది. కానీ వివిధ కారణాలతో 1000 సంవత్సరాల బానిసత్వంతో భారతదేశం అసాకుతలం అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్త జనరేషన్ ఎస్పెషలీ సంఘ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా నేను కూడా నా కుటుంబ బాధ్యతలైన తర్వాత ఏదో చేయాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు సంఘంతో అదే టైంలో నాకు పరిచయం అయింది. 54 సంవత్సరాల వయసులో గత 20-25 ఏళ్ళ నుంచి కూడా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. అలాగే నేను 9 సంవత్సరాలు ఎయిర్ఫోర్స్లో పనిచేశాను. అంటే 9 సంవత్సరాల నేటి 108 నెలలు గవర్నమెంట్ నన్ను పోషించింది. సో దానికి తిరిగి నేను 108 లక్షలు డిఫెన్స్ కూడా ఫండ్ ఇచ్చాను. అట్లాగే విద్యాభారతికి 108 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు సేవాభారతికి ఒక 108 లక్షలు వ్యాన్లు తీసుకోవడానికి ఇచ్చాను. అట్లాగే సేవ వనవాసీ కళ్యాణ ఆశ్రమకి 50 లాక్స్ ఇచ్చాం. ధర్మరక్ష సమితి ఒక 50 లాక్స్ ఇచ్చాం. ఇట్లా 9 సంవత్సరాలకి 9 రంగాల్లో 108 లక్షలు దానికి ఫండ్ క్రియేట్ చేస్తున్నాను. సో రాబోయే టైంలో అవసరాన్ని బట్టి కూడా ప్రతి మన మిగిలింది కూడా సమాజానికి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి కొలది. సో మిగిలింది మనకు అవసరం పిల్లలకి ఎక్కువగా ఇవ్వకుండా వాళ్ళకి కనీస అవసరాలు తీస్తూ మిగిలింది సమాజం కోసం కానీ ఖర్చు పెడితే దేశం సమాజం అత్యున్నత స్థాయికి చేరుకోగలదని ఆశిస్తూ ఆ కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉన్నాను. టోటల్గా ఈ 1 crore 8 lakhs 108 లక్షలు 8 వ్యాన్లు వస్తాయని తీసుకోమని చెప్పాను. ప్రస్తుతం 8
8 తీసుకున్నారంట. 108 లక్షలు 8 వేలు ఇస్తే అండి తెచ్చిన వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకు మంచిది. ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమౌంట్ ఉపయోగించి